ఉండడానికి గూడు లేని వెనుకబడిన కులాలకు చెందినటువంటి కుటుంబాలపైన కొంతమంది అగ్రవర్ణ కులస్తులు హంకరపు ఆధిపత్యం చలాయిస్తున్నారని ఆ ప్రాంత స్థానికులు ఆరోపిస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి పూరగుడిసె వేసుకుని ఉంటున్న దళితులపై పెత్తనం చలాయిస్తూ ఇంటి స్థలంపై మీకు ఏ హక్కు లేదని దౌర్జన్యానికి దిగారు. దీంతో బాధితులు రెవెన్యూ అధికారులను మరియు స్థానిక న్యాయకులను ఆశ్రయించి తమకు న్యాయం జరగలేదని, దీంతో చేసేదేమీ లేక ఇంటి యజమాని తన పొలంలో నిద్రమాతలు మింగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు ఆ యజమానిని ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగపురం గ్రామం నందు పరిసిపోగు జయరావు ప్రభుత్వ స్థలంలో 40 సంవత్సరాల నుంచి గుడిసిపాక వేసుకుని కూలి పని చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. ప్రతి సంవత్సరం ఇంటి పన్ను కడుతూ వచ్చాడు. విద్యుత్ మీటర్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో వర్షం వల్ల గుడిసి కుంగిపోవడం, గుడిసి తీసివేసి నూతనంగా ఇళ్లు నిర్మాణం చేపట్టారు. ఇదే అదునుగా తీసుకుని పక్కన ఉన్న కొందరు తమ వెనుక రహదారి ఉన్నప్పటికీ వీరి ఇంటి స్థలంలో గుండా మరో రహదారి కావాలంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తుంది. రెవెన్యూ అధికారులను ఆశ్రయించినప్పటికీ వారు సమస్య పరిష్కార మార్గం చెప్పకుండా ఆ స్థలం మీదే అనటానికి ఉన్న ఆధారాలను సమర్పించాలని కోరినట్లు బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. సమస్యపై స్పందించిన దళిత హక్కుల వేదిక అధ్యక్షులు గోనా దానయ్య మాట్లాడుతూ, తక్షణమే ఈ సమస్యపై రెవెన్యూ అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత సంఘాలు అన్ని ఒకటిగా ఐక్యత అయ్యి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అన్నప్పుడు వాళ్ళు ఇంక మమ్మల్ని అడగలేదు, ఏమి లేదు. ఏ ఆయన పన్నది అల్లా అడున్నాడు ఒక ఆయన పన్నది ఆయన పేరు తిరుపయ్య. ఆయన కొన్నాడు. ఆయన కొని అల్లుడికి బిడ్డకు ఇల్లు వేసి ఇచ్చిండు. వాళ్ళు ఉన్నాక అల్లుడు బిడ్డ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాసరం ఉన్నాక వాళ్ళు ఏం చేశారంటే, మేము ఇయ్యము, మేము రాని మీ వాళ్ళకు, మేము మాది నేను తీసుకుందని నేను అడిగిన అడిగినప్పుడు ఆయన ఏం చేసిండు, కూతుర్ని అల్లుని మళ్ళీ తుమ్మకొట్టు కంపించేసి ఈ భూమి ఖాళీ భూమి ఉంచిండు. ఉంచేసరికి వీళ్ళు వచ్చి మాకు కావాలని తీసుకున్నారు. వాళ్ళు లేకపోయినా ఆధారిన పాత్రని తీసుకుంటారేమో మాకు తెలియదు. ఇప్పుడు నేను ఇల్లు నెట్టాడేసిన ఇల్లు అది కా ఇల్లు ఆ నెట్టాడు ఏం చేసిన నాన్న ఒరిగిపోయింది. ఆడ బండుకొని భయం ముసలోడికి నాకు పిల్లోళ్ళు అలా వాళ్ళు ఉన్నారు. నేను మేము ఆడ ఇల్లు వేసుకున్నాము. సదరం ఎప్పుడైతే చేసినామో వాళ్ళు పాత గోడ మా మీద ఏజ్యమేజ్ పెట్టిన గోడ ఈ గోడ బగలు దిగింది. ఇక్కడ కావాలి నాకు బాబు ఇల్లు తీసారు. ఇల్లు ఈ నెట్టాళ్ళే ఆ వాళ్ళ ఈ వాళ్ళ చివర ఆ నెట్టాడు ఇల్లు ఎప్పుడైతే తీసి వాసాలు ఆ నెట్టాడు తీసి ఆడ ఎప్పుడైతే పెట్టిండో ఆడ గోడ పగలగొట్టి వాళ్ళందరికీ అడిగి పోయిందిగా. మాకేమో ఏదారడం తెలియదు. మా వాళ్ళు కులం వాళ్ళు కాబట్టి అందరూ వాళ్ళకి అత్తుకున్నారు. ప్రెసిడెంట్ వాళ్ళు వాళ్ళే ఎమ్మెల్యే మాట సార్ అంటే ఇల్లు కావాలి వాళ్ళకి ఇచ్చి పోలీసులకు వచ్చింది మిమ్మల్ని అన్న కారణం. నా పేరు పవిత్ర వ్యవహారం. మా తండ్రి పేరు జయరావు. ఎంఆర్ ఆఫీస్కి పోయి, సార్ మరి మీరు మాకు న్యాయం చేయకుండా చేశారు, మా నాన్న ఇట్లా బాధపడుతున్నాను చెప్పి అడిగితే ఆయన ఏమన్నంటే, నీకు పట్ట ఉందని అడిగాడు. సార్ నన్ను 40 సంవత్సరం ఇల్లు కట్టుకున్నప్పుడు నేను పుట్ల మా ఇల్లు కట్టినప్పుడు మా నాన్న మా అమ్మ ఇల్లు కట్టిండ్రు. నేను పుట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాను సార్. మరి మాకు ఏదైనా న్యాయం చేయనంటే, నీకు పట్ట ఉందంటయ్యా, నీకేముంది అధికారం, నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడుతావు నా కాడ అడిగితే, ఏం సార్ అట్లా మాట్లాడదు, వారు కరెంటు బిల్లు గడుచుకుంటారు, ఇంటి పన్ను గడుచుకుంటారు, మా దగ్గర ఏం లేదని ఎందుకు అడుగుతున్నారు సార్ అంటే, నీ కాడ చేసుకుంటా పట్ట, నీ అవసరం పట్ట ఉందని అడుగుతున్నా. పట్ట ఉన్నప్పుడు మరి మాకు చెప్పచ్చు కదా సార్ పట్ట ఉందని చెప్పి. మరి మీకు ఆ దోవ ఫస్ట్ నుంచి మేము ఇల్లు కట్టక ముందు వాళ్ళు కొనరా, లేకపోతే మేము ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు కొనరా అని అడిగితే, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా, ఇల్లు కట్టక ముందు ఉంటుంది దారి అనడు, దారి ఉన్నప్పుడు మాకు చూపించాలి కదా సార్ పట్టలో. ఆ చేరు కదిగా వాళ్ళు కొన్న ఆయన వాళ్ళకి దారి ఇక్కడ ఉందని చెప్పిండా, రోడ్డు ఉందా ఫస్ట్ నుంచి, లేదు కొన్నాక ఉందని చెప్పిండా, మాకు చెప్పాలి కదా సార్ అడిగితే. నువ్వేం మాట్లాడుతున్నావు, మీకు కేసు రాస్తా నేను, నీ మీద కేసు రాస్తా, కేసు రాసి పోలీసులు పట్టిస్తా, నిన్ను ఇరికిస్తా, నువ్వేం చేస్తావు బయటకు వస్తావు నువ్వు అని ఎదిరించాడు. ఆఫీసులో ఈఆర్ గారు మమ్మల్ని బేరించేటప్పుడు, సరే సార్ మీ ఇష్టం వచ్చినట్టు చేయరు సార్, మాకు ఏదైనా న్యాయం చేయని చెప్తే మీ ఇష్టం ఉంది చేసుకోకండి, మేము వచ్చిన తర్వాత మాట్లాడతాము, 4 రోజుల తర్వాత వస్తాము, లేదన్నా 10 రోజుల తర్వాత వస్తా, అప్పుడు ఏం చేస్తావు, మేము వచ్చిన తర్వాత మాట్లాడతా అన్నాడు. ఇంకా తెల్లారు మా నాన్న వచ్చి, చోటు పోయింది, 40 సంవత్సరం వచ్చి ఇల్లు కట్టుకుంది, ఇల్లు పోయింది, అన్నీ పోయినాయి, నేను ఇంక బతికి ఒకటే సుఖము, చచ్చిపోయిన ఒకటే అని చెప్పి ఆయన ఆత్మహత్యకి గురైంది. స్టార్ట్ చేయి.
దళిత హక్కుల వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. నా పేరు దానయ్య. ఈరోజు మనం కనీరి మండలం శ్రీరంగాపురంలో ఓ దళిత మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి పరిశుభోగి జయరావు వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము. వీరు గతంలో 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటుంటే వీరు నివసిస్తున్న ఇల్లు ఈ వర్షం వల్ల కారణం చేత వాళ్ళు 20 రోజుల క్రితం దాన్ని పడగొట్టుకున్నారు. అదే అరుసుగా తీసుకున్న కొన్ని అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరంటే చిన్న పెద్దయ్య, రోసయ్య, పెద్దయ్య, తిరుపతయ్య అనే వీరు అగ్రవర్ణానికి చెందినవారు. వీరు కేవలం వీళ్ళు దళితులు, ఒక మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వీరి వల్ల ఏమవుతుందనే ఒక చిన్న చూపుతోటి అధికారుల ప్రోద్బలంతో రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ఇంటిని ఏ విధంగా ఆక్రమించుకోవాలి, ఇక్కడ నుంచి ఈ మాదిక జాతిని ఏ విధంగా తరిమి కొట్టాలనే ఒక అహంకారపూరితమైన చర్యని దళిత హక్కుల వేదిక ఖండిస్తుంది. అదేవిధంగా ఈ విధమైన దాడులు చేసేటప్పుడు రెవెన్యూ అధికారులు వాళ్ళు గతంలో 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటుంటే ఏ రోజు ఎప్పుడు కానీ ఈ విధమైన దాడి జరగలేదు. ఎందుకనంటే వాళ్ళు 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటుంటే ఎప్పుడు రాని సమస్య నేటికి ఎందుకు క్రియేట్ అయింది? దీని మీద మాత్రం రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా దళితులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడికి కూడా దళిత హక్కులు వేదిక సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి జయరావు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇప్పటికైనా కనిగిరి పోలీసు వారు అదేవిధంగా రాత్రి సమయంలో వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ ఎవరైతే డాక్టర్ ఉన్నారో డాక్టర్ సుబ్బారెడ్డి రాజకీయ నాయకుల అండదండలతోటి వీరిని ఏ విధంగా ఇక్కడ చేర్చుకోకూడదనే ఒక దురుద్దేశంతో వీళ్ళు కేవలం మాదిగలు ఈ కనిగిరి నియోజకవర్గంలో రోజు రోజుకి మాదిగల మీద దళితుల మీద దాడులు ఎక్కువైతున్నాయి. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విధానం ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. వీరు రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులకు నేను న్యాయం చేస్తానని చెప్తా ఉంటే అదే పార్టీకి చెందిన నాయకులు మాత్రం దళితుల్ని ఈ రాష్ట్రంలో ఉండిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకసారి కనిగిరి నియోజకవర్గం మీద దృష్టి పెట్టాలి. దళితులకి వీరికి న్యాయం చేయాలి. లేని పక్షంలో కార్యాచరణ రూపొందించుకొని కనిగిరి నియోజకవర్గంలోని అన్ని దళిత సంఘాలతో ఐక్యమయ్యి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి, చర్యలు తీసుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.